హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బాయో రీజన్ ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు దీని కాంటెంట్ గురించి తెలుసుకుందాం బాయో రీజన్ గ్రానులర్లో ఫిప్రోనిల్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ జియర్ ఫామ్లో ఉంటుంది రీజన్ లిక్విడ్లో ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫామ్లో ఉంటుంది టాటా సోనిక్ ఎఫ్ఎల్ఓ ధనుక ఫ్యాక్స్ ఎస్సీ ప్లస్ ప్లస్లో సేమ్ కెమికల్ ఉంటుంది ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ కాంటాక్ట్ మరియు ఇంజెషన్ ఇన్సెక్టిసైడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే దాదాపు అన్ని కీటకాలని నివారిస్తుంది సిస్టమిక్ అంటే మొక్క లోపలికి వెళ్ళి కీటకాలని నివారిస్తుంది ఇది కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి ఆకులు మొత్తం తడిచేలా స్ప్రే చేసుకోవాలి ఇంజెక్షన్ అంటే పురుగులు మందు స్ప్రే చేసిన ఆకులు తిన్నే మరియు తాకినే పురుగుల ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పని చేయదు అలాగే కీటకాలు ఆహారం తీసుకోవడం ఆపేస్తాయి పెరలైజ్డ్ అయ్యి నెమ్మదిగా రెండు మూడు రోజుల్లో చనిపోతాయి స్ప్రే చేసిన వెంటనే రిజల్ట్ కనిపించదు దీని ప్రభావం దాదాపు తొంభై రోజుల వరకు పంట పైన ఉంటుంది ఇది ఫినైల్ పరాజైల్ గ్రూప్ ఇన్సెక్టిసైడ్ ఇది ప్లాంట్ గ్రోత్ ఎన్హాన్స్మెంట్ అంటే ముఖ్యంగా రీజన్ ఇన్సెక్టిసైడ్ వరి మొక్కజొన్న గోధుమ పంటల్లో వేరులు దృఢంగా చేస్తుంది ఆకులు కొమ్మలు పెరుగుదల త్వరగా పువ్వు పెరుగుదల మొక్కలు నిండుగా మరియు పచ్చగా ఉండడానికి అలాగే నాణ్యతమైన దిగుబడికి తోడుపడుతుంది ఏ పంటల్లో వాడుకోవచ్చు వరి గోధుమ మొక్కజొన్న చెరుకు టమాటా మిరప క్యాబేజ్ కాలీఫ్లవర్ పత్తి వంకాయ ఉల్లిపాయ అన్ని కూరగాయ పంటల్లో అలాగే అన్ని పప్పు దినుసు పంటల్లో దాదాపు అన్ని పంటల్లో వాడుకోవచ్చు ఈ కీటకాలని నివారిస్తుంది రసం పీల్చే పురుగులు అంటే యాఫిజ్స్ లీఫ్ హాప్ వైట్ ఫ్లై బీటర్స్ మైట్స్ మరియు టర్మైట్స్ కాండం మరియు పండు తోలుచు పురుగుల్ని నివారిస్తుంది వేరే ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ హర్బీసైడ్స్ మరియు ఫర్టిలైజర్స్తో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు బేయర్ రీజన్ డోసేజ్ గురించి తెలుసుకుందాం పంటని బట్టి డోసేజ్ మార్చుకోవాలి నాలుగు వందల నుంచి ఆరు వందల మిల్లీ లీటర్ రీజెంట్ ఇన్సెక్టిసైడ్ రెండు వందల లీటర్ వాటర్లో కలుపుకొని వరి పంటలో స్ప్రే చేసుకోవాలి ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీ లీటర్ రీజెంట్ ఇన్సెక్టిసైడ్ రెండు వందల లీటర్ వాటర్లో కలుపుకొని చెరుకు పత్తి పంటలో స్ప్రే చేసుకోవాలి మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల మిల్లీ లీటర్ రీజెంట్ ఇన్సెక్టిసైడ్ రెండు వందల లీటర్ వాటర్లో కలుపుకొని క్యాబేజ్ మిరప పంటలో స్ప్రే చేసుకోవాలి మంచి రిజల్ట్స్ కోసం ఇప్పుడు దీని ధర తెలుసుకుందాం ఐదు వందల మిల్లీ లీటర్ బాయర్ రీజంట్ ధర ఏడు వందల ఇరవై రూపాయల దాకా ఉంటుంది ఈ వీడియోలో మెయిన్లీ మా అగ్రికల్చర్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ